మనలో చాలా మంది చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు ఇండియన్ ఫ్రీడంతో కానీ లేదంటే సిపాయి మ్యూటినీతో మొదలు పెడతాం. కానీ ఆ సమయంలో సీమాంధ్ర ప్రాంతం తాలూకా చరిత్ర గురించి కానీ ఆ టైంలో ఉన్న పొలిటికల్ డైనమిక్స్ గురించి కానీ కుల వ్యవస్థ గురించి కానీ అలానే ఆ టైంలో ఉన్న ప్రామినెంట్ లీడర్స్ గురించి కానీ కొలోనియల్ రూల్ తాలూకా ప్రభావం మన మీద ఎంతవరకు ఉందని కానీ వీటన్నిటి గురించి కూడా నేను 2019లో ఇన్ పర్స్యూట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పుస్తకంలో చదివాను. ఆ తర్వాత 19వ శతాబ్దిలో సీమాంధ్ర సమాజం అని దాని తాలూకా తెలుగు అనువాదం కూడా వచ్చింది. సో ఆ పుస్తకం తాలూకా రచయిత శ్రీ కోంపల్లి సుందర్ గారిని మన తెలుగు ట్రిబ్యూన్లో సెకండ్ పాడ్కాస్ట్ ఎపిసోడ్కి ఇన్వైట్ చేసి ఆయనతో దాదాపు గంట పైన మన చరిత్ర గురించి మాట్లాడి మళ్ళీ ఎడిట్ చేసేటప్పుడు క్రిస్ప్గా ఉంచడానికి అలానే ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉండడానికి దాన్ని మళ్ళీ 50 to 55 మినిట్స్ దాకా కుదించి అప్లోడ్ చేస్తున్నాను. సో మన చరిత్ర గురించి తెలుసుకోవడానికి కుదిరితే ఆఖరి వరకు ఎపిసోడ్ని చూడడానికి ప్రయత్నించండి. Why do you want to become a director? Kalathalu paramarthu reflection. I have a dream. Sir, thank you so much for being on my show. నిజంగా మీతో ఇవాళ కూర్చుని నేను ఇలా మాట్లాడడం నా అదృష్టం కింద భావిస్తున్నాను. ఎందుకంటే నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన పుస్తకాల్లో, నన్ను ఎడ్యుకేట్ చేసిన పుస్తకాల్లో ఇన్ పర్స్యూట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పుస్తకం ఒకటి. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన హిస్టరీ కానీ లేదంటే 19వ సెంచురీలో మన పొలిటికల్ డైనమిక్స్ కానీ ఆ పుస్తకంలోనే చదివి నేర్చుకున్నాను నేను. ఆ పుస్తకం చదివిన వెంటనే మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అప్పుడే కలుద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇట్లా పాడ్కాస్ట్ ఐడియా వచ్చినప్పుడు పొలిటీషియన్స్ని అలానే ఫిల్మ్ స్టార్స్ని క్రికెటర్స్ని ఇట్లా వీళ్ళందరినీ రీచ్ అవుట్ అవుదాం అనుకున్నాను. వాళ్ళతో పాటు మీలాంటి రచయితల్ని హిస్టోరియన్స్ని కూడా కలుద్దాము, వాళ్ళని కూడా ఇట్లా పాడ్కాస్ట్ మీద తీసుకొద్దాం అనుకుని మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం, మీరు 10-15 డేస్లోనే మాకు టైం ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. థ్యాంక్ యూ. దీనిలో చాలా సంతోషం మిమ్మల్ని కలవటం అనేది. ఒకటే ఒకటి ఏంటంటే, దీనిలో మీరు ఎంచుకున్న రంగం, అంటే మీరు చదువుకున్న రంగం, మీరు అంటే వృత్తి ప్రవృత్తి, మీ వృత్తి వేరైనా కూడా ప్రవృత్తి పరంగా ఇది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది నాకు మొదలు ఫస్ట్ సంతోషమైన విషయం. థ్యాంక్ యూ సార్. నేను ఎంచుకున్న సబ్జెక్టు అంటే నా విషయము యువతను ఆకర్షించడం అనేది ఇంకో గొప్ప విషయం. ఎందుకంటే ఇది 10 మందికి ఇమీడియట్గా అంటే మనం క్యాచ్గా అంటామే, క్యాచ్గా వెళ్ళేదో లేకపోతే మెంట్ ఫర్ పబ్లిక్ కన్జంప్షన్ అంటాం. ఇమీడియట్ పబ్లిక్ కన్జంప్షన్ కోసం ఉండే ప్రోడక్ట్ కాదు ఇది, ఇది పరిశోధన. పరిశోధన అనేది ఒకరు నెలలోనో 2 నెలల్లోనో అయ్యేది కాదు, ఇది 5 సంవత్సరాలు పట్టింది. పూర్తిగా చరిత్రకి సంబంధించి, చరిత్ర గమనానికి సంబంధించింది. అందుకని ఏంటంటే ఇమీడియట్గా ప్రచురణకి పంపించాల. ఓకే. ఆ సబ్జెక్ట్లో ఉన్న గొప్పతనాన్ని, దానిలో ఉన్న బలాన్ని, అది దానికి ఉన్న అవసరాన్ని గుర్తించి మిత్రుడు ఒకడు, ప్రొఫెసర్ ఆచార్య మల్లి గాంధీ అని, ఓకే, ఆయన భుజాన్ని వేసుకున్నాడు. ఆయన భుజాన్ని వేసుకొని ఢిల్లీకి పోయి ఆయనే, నా ప్రమేయం ఏమీ లేకుండా ఆయనే తీసుకుని, ఇది మరుగుడు పట్టడానికి లేదు, ఓకే, జనాల్లోకి వెళ్ళాలి తెలియాలి, ఇది తెలుగు వాళ్ళ చరిత్ర, తెలుగు వాళ్ళ తెలుగుతున్నది. అందుకని ప్లస్ రెండవది దానికి ఏంటంటే, బ్రిటిష్ వలసవాద నేపథ్యానికి వ్యతిరేకంగా దేశం మొత్తం ఉద్యమాలు జరిగినాయి. మనకి తెలిసిన ఉద్యమాలంతా ఆధునిక కాలంలో కాంగ్రెస్ వచ్చింది, తర్వాత గాంధీ మహాత్ముడు వచ్చాడు, లేకపోతే బోసు, భగత్ సింగ్ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ చేసిన ఉద్యమాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరి స్థాయిలో వాళ్ళు. అయితే ఇది రాత్రి వచ్చిందా? రాత్రి ఏది జరగదు. కానీ దీని నేపథ్యం ఏంటి? దేశం అంతా ఉంది, ఆ నేపథ్యం చీకట్లో ఉండిపోయింది. అదే 19వ శతాబ్దం. అదే సార్, అంటే యాక్చువల్గా నాకు వచ్చిన క్వశ్చన్ కూడా ఎప్పటి నుంచో డౌట్ ఉందన్నమాట. మనం జనరల్గా హిస్టరీ చూసుకుంటే, మన ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కానీ లేదంటే ముఖ్యంగా ఆంధ్ర చరిత్ర గురించి తీసుకుంటే, కందుకూరు వీరేశలింగం గారి గురించి, టంగుటూరు ప్రకాశం పంతులు గారి గురించి, లేదంటే మన అల్లూరి సీతారామరాజు గురించి, పింగళ వెంకయ్య గారి గురించి, కొంచెం మన స్టేట్ హిస్టరీ దాకా వచ్చేదానికేమో పొట్టి శ్రీరాములు గారి గురించి మొదలవుతుంది. కానీ 18వ సెంచురీలో 19వ సెంచురీలో మన హిస్టరీ గురించి చాలా తక్కువగా ఉంటుంది. అలానే ప్రామినెంట్ ఆ టైంలో ఉన్న ప్రామినెంట్ ఫిగర్స్ గురించి కూడా ఎక్కడో మీలాంటి రాసిన పుస్తకాల్లో దొరుకుతాయి తప్ప, అసలు డిజిటల్ మీడియాలోకి వచ్చేసరికి, లేకపోతే సోషల్ మీడియాలోకి వచ్చేసరికి, గూగుల్లో కానీ లేదంటే ఆన్లైన్లో కానీ ఎవరి గురించి ఎత్తుకుదామన్నా సరే, రీసెర్చ్ చేద్దామంటే 5 నుంచి 10 లైన్ల కన్నా ఎక్కడ దొరకట్లేదు ఎక్కడ. దానికి రీజన్ ఏమంటారు మీరు? చరిత్రలో ఏంటంటే, దానిలో రచయితలు ఉన్నారు, కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, రాజకీయ నాయకుడు. ఆధునిక కాలంలో మనం ఉపయోగించే అర్థంలో కాదు. ఆ రోజు కూడా రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎంచుకొని వాళ్ళు పోషించినవన్నీ ఎక్కువగా ఇక్కడ కళలకి సంబంధించినవి, మతానికి సంబంధించినవి. సాంఘికంగా ఉద్యమించాలి, సమాజం కోసం
తప్పించాలి అనేది లేదు. ఇప్పుడు వివిధ వలస రాజ్యాల ప్రతినిధులు వివిధ వ్యాపారులు భారతదేశానికి వచ్చిన రావడం ప్రారంభించిన తర్వాత అప్పుడే ప్రారంభమైంది సాంఘికంగా ఇన్ఫ్లుయెన్స్ అవడం. సాంఘిక ఇన్ఫ్లుయెన్స్ అవడం కంటే కూడా సాంఘికంగా డిస్టర్బెన్సెస్ రావడం. ఓకే, సాంప్రదాయక సమాజంలో సాంఘికంగా వచ్చిన డిస్టర్బెన్సెస్ వేరు. బయట నుంచి వచ్చిన వాళ్ళు వ్యాపారులు కానీ వాళ్ళు సైనికులు కానీ లేకపోతే వేరే రాజ్యాలు కానీ వాళ్ళతో వచ్చిన కాంటాక్ట్ వల్ల వచ్చిన సంఘంలో వచ్చిన డిస్టర్బెన్సెస్ వేరు. ఓకే, ఒకటి అంతర్గతం, ఒకటి బాహ్యం. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మరి ఇంత కుదుబులు కుదయి ఇంత మార్పులు వచ్చి ప్రజలు కానీ వాళ్ళు కానీ ముందుకు వచ్చి చేసేటప్పుడు అందరి గురించి ఎందుకు లేదు అని. అందరి గురించి ఎందుకు లేదంటే ఒకటి దాన్ని గ్రంథస్థం చేసి కేపబిలిటీ ఆ టైంలో గ్రంథస్థం చేయాలి, రాయాలి, భద్రపరచాలి. అవును, భద్రపరచ రాయటం భద్రపరచడం ఎవరు చేయాలి? ప్రజలన్నీ చేసి వాళ్ళు చేసుకోవాలి నాయకులు, లేదంటే ప్రభుత్వం చేయాలి. ఎవరు ఇనిషియేటివ్ తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వం తీసుకుంది ఇనిషియేటివ్ తీసుకోవటం లేదు. ప్రభుత్వం తీసుకుంది ఇనిషియేటివ్. వాళ్ళు ఏం రాసుకుంటారు? వాళ్ళ ఫేవర్గా రాసుకుంటారు. ఎవరి గురించి రాస్తారు? వాళ్ళ గురించి. వాళ్ళ గురించి రాస్తారు, వాళ్ళకి అనుగుణంగా రాసుకుంటారు. సాధారణం అది. ఈ చేసే క్రమంలో ఏంటంటే జనాలకు పాలకులు అనుకునే మన పాలకుల చరిత్ర, పాలకుల చరిత్ర అంటాం, పాలితుల చరిత్ర చాలా తక్కువ ఉంటుందండి. బ్రిటిష్ వారి ప్రభుత్వం రాకముందు ఈ జ్ఞాన సముపార్జన తక్కువ కొంచెం, లేకపోతే రాజులు వాళ్ళు ఏంటంటే వాళ్ళ దానికోసం ఈ కళలు సాహిత్యాన్ని వాళ్ళు బాగా పోషించారు. ఇక పోరాటాలను ఎవరు పోషిస్తారు? పోరాటాలు ఎవరు పోషించరు? పాలకులు పోషిస్తారా? ఎందుకు పోషిస్తారు? రిఫార్మర్స్ గురించి రాసేదంత. ఇప్పుడు ఒక మార్పు సంఘంలో ప్రజల్లో మార్పు వస్తుంది, వీళ్ళ ఆలోచనలో మార్పు వస్తుంది, వీళ్ళు చాలా విశాలంగా ఆలోచిస్తున్నారు, వీళ్ళకి జ్ఞానం పెరుగుతుంది, వీళ్ళకి అవగాహన పెరుగుతుంది అంటే అవగాహన పెరిగినప్పుడు జ్ఞానం పెరిగినప్పుడు ప్రధానంగా వచ్చేది ఏంటంటే ఫస్ట్ నేను ఇంకొకరి నియంత్రణని ఒప్పుకోను. అది ఆ రోజైనా అదే, ఈ రోజైనా అదే, అంతే. అవగాహన బాగా పెరిగిన ఏ జీవి కూడా తార్కికంగా ఆలోచిస్తారు. తార్కికంగా ఆలోచించే క్రమంలో నియంత్రణల్ని సాధారణంగా ఒప్పుకోరు. ఆ నియంత్రణ వ్యక్తిగత స్థాయిలో ఒప్పుకోకపోవచ్చు. అవగాహన పెరిగిన వ్యక్తులు ఈ నియంత్రణ సమాజం మొత్తం వ్యాపించి ఉంది, దీన్ని మనం ఎందుకు ఒప్పుకోవాలి, ఇది తప్పు అని చెప్పి ఉద్యమించిన వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. ఎప్పుడైతే నా అవగాహనని సంస్థాగతంగా ఉపయోగించడం ప్రారంభించానో అది ఆ రోజైనా ఈ రోజైనా పాలకుల దృష్టిలో పడిపోతుంది. వాళ్ళు ఆపేస్తారు, రెస్ట్రిక్ట్ చేస్తారు. పాలకుల దృష్టిలో పడుతుంది. వాళ్ళకి ఇష్టం లేకపోయినా పాలకుల దృష్టిలో ఎప్పుడైతే పడిందో వాళ్ళు దాన్ని ఆపటానికో నిరోధించడానికో ఏదో రకంగా ఏదో కొంత డాక్యుమెంటరో ఏదో మతం క్రియేట్ చేయడం వాళ్ళు చూసాడు. కేసు పెట్టడానికైనా కాగితాలు ఉండాలిగా. అందుకని అందుకని ఆ విధంగా చూసినప్పుడు ఏంటంటే ఆ రోజు గ్రంథస్థం చేసింది భద్రపరిచింది తక్కువ తక్కువ. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్, జనరల్గా మనకి ఇవాళ చూసుకుంటే దాని మీద నేను ఒక వీడియో కూడా చేశాను, మరాఠీ వాళ్ళని చూసుకున్నా లేకపోతే తమిళ వాళ్ళని చూసుకున్నా కన్నడ వాళ్ళని చూసుకున్నా మలయాళీస్ని చూసుకున్నా వీళ్ళందరికీ కూడా ఆ సెన్స్ ఆఫ్ లింగ్విస్టిక్ ఐడెంటిటీ ఉంటుంది, మా భాష అనే భావన ఉంటుంది. కానీ మన తెలుగు వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అది ఎంతో కొంత అంత తక్కువ అనిపిస్తుంది నాకు. మన దగ్గరకు ఐడెంటిటీ విషయానికి వచ్చేసరికి ఎప్పుడూ కూడా లాంగ్వేజ్ అనేది బ్యాక్ సీటే తీసుకుంటే తప్ప ఫ్రంట్ సీట్ తీసుకోరు. మన దగ్గరకు వచ్చేసరికి ఎందుకు మనకి అంత భాషాభిమానం ఉండదంటారు? అయితే ఏంటంటే మనకి సామెతలు అంటే చాలా సామెతలు పట్టినట్టు తెలుగులో కూడా చాలా అందరూ తెలిసిన సంగతే, ఆంధ్రులు ఆరంభ సూర్యులు అని. అంటే ఆరంభంలో ఉన్న హడావుడి తర్వాత ఉండదని ఉండదని. కాబట్టి ఇక్కడ భాషోద్యమాలు తక్కువ జరిగాయి. భాష కోసం ఉద్యమం చేసిన గత చరిత్ర మనకు తెలిసి తెలుగు వాళ్ళలో లేదు. మీకు తమిళనాడులో ఉంది, మీరు చెప్పినట్టు కర్ణాటకలో భయంకరమైన స్థాయిలో ఉంది, చాలా పెద్ద స్థాయిలో ఉంది. మనకి శ్రీరాములు గారితో ఆగిపోయింది, పొట్టి శ్రీరాములు గారితో. శ్రీరాములు గారితో భాషోద్యమం కాదు అది. అంటే భాష కోసం, భాషకి సంబంధం లేదు. ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం రాజకీయ ఉద్యమం అది. కేవలం భాష కోసం ఉద్యమం చూస్తుంటే ఆయన చనిపోయేవాడు కాదు. అవును, భాష కోసం ఉద్యమాలు జరిగినాయి తమిళనాడులో, భాష కోసం ఉద్యమం జరిగింది కర్ణాటకలో, భాష కోసం ఉద్యమించారు ఒరిస్సాలో కూడా. అక్కడ బెంగాలీ అంటే వాంగల ప్రభావం కాదు, బెంగాలీ ప్రభావం ఎక్కువ ఒరిస్సాలో. కాబట్టి భాష కోసం భాషోద్యమాలు జరిగినాయి. ఆంధ్రదేశంలో తెలుగు మాట్లాడే చోట భాష కోసం భాషోద్యమాలు జరగలేదు. నేను చెప్పడం గత 20-25 సంవత్సరాల నుంచి కొంత ఆయన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, అంటే సీనియర్ ఎన్టీ రామారావు గారు, దానివల్ల ఆయనకి భాష
తెలుగు జాతి గుర్తింపు రావడం ఆ విధంగా గత 20-30 సంవత్సరాల నుంచే కానీ భాష కోసం ఉద్యమించిన చరిత్ర మనకి చాలా తక్కువ చాలా దాదాపు లేదనే చెప్పాలి. గిడుగు సీతారామూర్తి పెద్దలు గారు ఉన్నారు, గిడుగు వ్యవహారిక భాష ఉద్యమం, అది తెలుసు సార్. అది తెలుగు భాష ఉద్యమం కాదు, తెలుగులోనే ఆ గ్రా వాంగ్మయ భాష, గ్రాంధిక భాష వాటి వ్యతిరేకంగా అందరికి అర్థమయ్యేలా ఉండాలి. వ్యావహారిక భాష ఉద్యమం అంతర్గతంగా భాషలో భాషలో ఒక భాషావరణంలో, భాషావరణం అంటే తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో గ్రాంధికం వద్దు, మామూలు సామాన్య మాట్లాడే కావాలి. మీరు చెప్పినట్టు భాషలో అంతర్గత అది అర్థమైంది కదా. అంతేగా తమిళనాడులో, కర్ణాటకలో, ఒరిస్సాలో జరిగింది భాష అస్తిత్వం కోసం, భాష కోసం చేశారు ఉద్యమాలు. అది రాజకీయం కాబట్టి అది అది తేడా, అందుకని లేదు. అవును సార్. అంటే ఇప్పుడు హిస్టరీకి వచ్చేస్తే కొలోనియల్ రూల్ వచ్చినప్పుడు ఇనీషియల్గా ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతంలో రెసిస్ట్ చేసింది రాయలసీమలో పాలిగర్లు, లేదంటే పర్లాకెమిడి గంజాం ప్రాంతంలో భూస్వాములే రెసిస్ట్ చేశారు ఫస్ట్. సిపా మ్యూటినీ జరిగినప్పుడు అది ప్రజా ఉద్యమంగా మారింది. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, అసలు ముందు కొలోనియల్ రూల్ వచ్చినప్పుడు కానీ లేదంటే వలస పాలకులు వచ్చినప్పుడు ప్రజలు ఎందుకు వెంటనే రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకు రెసిస్ట్ చేయలేదు ఈ భూస్వాముల ఉద్యమాన్ని, అలానే ఈ పాలిగర్ల ఉద్యమం ప్రజా ఉద్యమంగా ఎలా మారింది? ఇప్పుడు వీళ్ళంటే చరిత్రలో రెండు రకాల స్ట్రీమ్స్ అంటే రెండు రకాల పాయలు ఉంటాయి. జనాలందరి కోసం సినిమాల్లో చూపించేది, నవళ్ళు రాసే చరిత్ర ఒకటి, అసలు చరిత్ర ఒకటి. కాబట్టి ఇప్పుడు చెప్పారు భూస్వాములు, జమీందారులు, పాలెగారులు, పేరు మార్పే, ఎవరైనా ఒకటే. ఆ స్థానికంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ కప్పాలను వసూలు చేసుకుంటూ రాజ్యం కొనసాగించేవాడు. కాబట్టి ఆ విధంగా చూస్తే ఏంటంటే పాలెగారుల తిరుగుబాటు బ్రిటిష్ వారి మీద జరిగింది అనేది నరసింహారెడ్డి గారు కూడా పాలెగారు, దానిలో ఆ పాలెగారులని భారీ స్థాయిలో అత్యంత భారీ స్థాయిలో అణిచివేసింది థామస్ మన్రో అని, థామస్ మన్రో అంటే కొత్త ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టింది మద్రాస్ ఆయన. ఆయన రకరకాల ఉద్యోగాలు చేశాడు వలసవాద ప్రభుత్వంలో, చాలా పెద్ద అది ఆయన. ఆయన చాలా మంది పాలెగారులు నడిచేశాడు. ఆయన రాసుకున్న డైరీల ప్రకారం, ఆయన రాసుకున్న దాని ప్రకారం కొన్ని వేల మంది, 30-40 వేల మందిని ఆయన అణిచేశాడు. పాలెగారులు అనేది కేవలం ఏంటంటే ఒక ప్రైవేట్ సైన్యం లాంటిది. వాళ్ళు ఉద్యమించిన కారణాలు చాలా వరకు ఏంటంటే వాళ్ళ సొంత పనుల కోసం, ఆ రాజ్యం కోసం ఉన్న పనుల కోసం ఎక్కువ చోట ఉద్యమించింది. కానీ ఏంటంటే మనం చూసినప్పుడు, బయట నుంచి చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు పాలెగారులు అందరూ ఎవరు ఎవరికి వ్యతిరేకంగా ఉద్యమించారు, బ్రిటిష్ వాళ్ళు ఉద్యమించారు కాబట్టి అది ఎంత పెద్ద తిరుగుబాట్లు అవి అనుకున్నారు. వాళ్ళ వ్యక్తిగత చాలా వరకు వ్యక్తిగత స్వార్థాలను కాకపోయినా వాళ్ళకి రకరకాల కట్టుబాట్లు, రకరకాల వాళ్ళకున్న అధికారాలని తగ్గించడము, వాళ్ళకి రావాల్సింది ఇవ్వకపోవటము, ప్రభు వలసవాద ప్రభుత్వానికి ఈ పాలెగారులు జమీందారులు వాటికి ఉన్న ఘర్షణ, వీటి రకరకాల కారణాల చేత బ్రిటిష్ వారికి కొంతమంది ప్రత్యక్షంగా ఉద్యమించి పోరాటాలు చేశారు, కొంతమంది వాళ్ళతో కలిసిపోయారు. ఇప్పుడు జమీందారుల దగ్గర తీసుకుంటే ఎంతో మంది జమీందారులు బ్రిటిష్ వాళ్ళతో మిల్లాకత్ అయిపోయారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు బ్రిటిష్ వారి మీద ఉద్యమించిన పాలెగారులు, రాయలసీమ ప్రాంతంలో పాలెగారులు ఏంటంటే రాజకీయ కారణాలు ఎక్కువ, సాంఘిక కారణాలు తక్కువ. వాళ్ళందరూ ఏంటంటే వెదిరించింది బ్రిటిష్ వాడు కాబట్టి వాళ్ళందరూ మన హీరోస్ అయిపోయారు, హీరోస్ లాగా అయిపోయారు అంతే. కానీ కారణాలు రకరకాలు ఉన్నాయి. కానీ కేవలం అది ఇదంతా ఏదో వీరేశలింగం పంతులు గారు లాగా సంఘహితం కోసం చేసింది కాదు, గాజులు లక్ష్మీనరసిట్టి గారు లాగా సంఘహితం కోసం వాళ్ళ భుజాన్ని వేసుకొని వీళ్ళ మొత్తాన్ని జీవితాన్ని సత్వం త్యాగం చేసి అర్పించి వీళ్ళు సంపాదించుకున్న సమాజానికి పెట్టి ప్రకాశమంతులు గారు లాగా ఆధునిక కాలంలో చేసిన ఉద్యమాలు అయితే పాలెగారుల ఉద్యమాలు 100కి 100% అయితే కాదు. అది ప్రజా ఉద్యమంగా ఎలా మారింది సార్? మరి ప్రజా పాలెగారులది ప్రజా ఉద్యమంగా మీరు అనుకున్నట్టు సిపాయిల తిరుగుబాటులాగా మారిందని ఎలా అనుకుంటారు? అనుకోవడం లేదు. ఓకే, అవి ప్రజా ఉద్యమాలు అయితే వాటి వారసత్వం కొనసాగాలిగా. అవును, అంతే కదా. క్వశ్చన్ రీఫ్రెష్ చేస్తాను సార్. అంటే ప్రజలు ఉద్యమించినప్పుడు మొదలు పెట్టారు అంటే దీనిలో రెండు, ప్రజలు వ్యతిరేకించడం ప్రారంభించాలని ఫస్ట్ మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రజలు ఎప్పటి నుంచి వ్యతిరేకించడం ప్రారంభించారని, వ్యతిరేకత ప్రారంభించిన తర్వాత అది ఘనీభవించినప్పుడు ఉద్యమ రూపం తీసుకున్నాం. అవును, అంతే అంతే అంతే.
ఇప్పుడు 100 మంది ప్రజలు ఉన్నప్పుడు 100 మందికి 100 సమస్యలు ఉంటాయి. ప్రతి వాడి సమస్య మీద ఒక వ్యతిరేకత వస్తుంది. అందరిది ఒకటే సమస్య అయినప్పుడు వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని ఉద్యమంగా మారుతుంది. ఆ ఉద్యమం నుంచి నాయకులు వస్తారు. అంతే కాబట్టి ప్రజల వ్యతిరేకత రకరకాల వ్యతిరేకత ప్రారంభించింది. మనం చెప్పుకోవాలంటే దాదాపు 17వ శతాబ్దం 18వ శతాబ్దం చివరి దానికే ప్రారంభమైపోయింది. బ్రిటిష్ వాళ్ళు దానికి ఫస్ట్ యుద్ధం చేసిన భారతీయులతో గాయం కాదు, పోర్చుగీస్ వాళ్ళలాగా చాలా మంది యూరోప్ నుంచి భారతదేశంలో కొలగొట్టాలి, ఆక్రమించుకోవాలి, ఇక్కడ చేయాలని చెప్పి అందరూ వచ్చారు. వాళ్ళు వాళ్ళు అనుకున్నారు ఫస్ట్. తర్వాత అంతా నేర్పోయిన తర్వాత అందరు కలిసి అందరు తరివేసిన తర్వాత ఆంగ్లేయులు చివరికి మిగిలారు. వాళ్ళకున్న బలం చేత, రకరకాల కారణాల చేత వాళ్ళు నిలిచారు. నిలిచిన తర్వాత అప్పుడు దృష్టి మన మీద పెట్టారు, మనల్ని నెత్తిన అక్కడ. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు మన పూర్తిగా అధికారం తీసుకొని వాళ్ళ కొత్త చట్టాలు, కొత్త విద్యా విధానం, కొత్త ఆర్థిక విధానాలు, కొత్త సాంస్కృతిక విధానాలు శాపగంధీరులాగా కొన్ని ప్రత్యక్షంగా కొన్ని తీసుకోవడం ప్రారంభించారు. వాటితో సమాంతరంగా మతపరంగా, ముఖ్యంగా మతపరంగా మొదలయ్యాయి. ఎక్కువ మతపరంగా సాంఘికంగా వ్యతిరేకత ప్రారంభమైపోయింది. అంటే మీరు బుక్లో ఒక చోట మెన్షన్ చేశారు సార్, అంటే ఆ టైంలో ఊళ్ళని రెడ్లు నాయుడులు ఎక్కువ పాలించేవాళ్ళు అని చెప్పి మెన్షన్ చేశారు. ప్రజా ఉద్యమంగా మారిపోయిన తర్వాత ఆ ఉద్యమకారుల మీద కానీ లేకపోతే ప్రజల మీద కానీ క్యాస్ట్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకపోతే క్యాస్ట్ తాలూకా ఇంటర్ఫియరెన్స్ కానీ ఎలా ఉండేది? అక్కడ రెడ్లు నాయుడులు కాదండి, అక్కడ అక్కడ జమీందారులు పాలకాలు చాలా మంది ఏంటంటే వీళ్ళు బ్రాహ్మణేతర అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు. వాళ్ళు రెడ్లు కావచ్చు, పాపులు కావచ్చు, కమ్మవారు కావచ్చు, బ్రాహ్మణేతర అగ్రవర్ణాలు. వాళ్ళు వాళ్ళు జమీందారులుగా బ్రాహ్మణ జమీందారులు ఎంతమంది? చాలా తక్కువ, చాలా తక్కువ. మిగతా అందరు జమీందారులు అందరూ వీళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళని పోషించడం అనేది చాలా తక్కువ, పీడించడమే ఎక్కువ ఎవడైనా సరే. దానిలో కొంతమంది అంటే మంచి జమీందారులు, వాళ్ళు కళలను పోషించిన వాళ్ళు, సాహిత్యాన్ని పోషించిన వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క రంగం ఒక్కడ. సాంఘికంగా ఏం జరిగింది అనేది ఏంటంటే, ఏదైనా సరే వ్యవసాయ ఆర్థిక విధానంలో సామాన్య రైతులు, రైతు కూలీలు ఎప్పుడు నలిగిపోతారు. అట్లా ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం మీద వ్యతిరేకత 18వ శతాబ్దం చివరి నాటికి ప్రారంభమైంది. తమ అస్తిత్వం దెబ్బతింటుందని అది ప్రధానం. నా గుర్తింపు ఉంటే నాయకుడు అవుతాడు, గుర్తింపు లేకపోతే సామాన్య మానవుడిగా నా బతుకు నేను బతుకుతాను. కానీ నా అస్తిత్వాన్ని దెబ్బతీస్తే ఆ అస్తిత్వం మన మనుగడ కావచ్చు. ఇప్పుడు వస్తారు, ఇప్పుడు ఆ వ్యతిరేకత ప్రారంభమైనప్పుడు ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఆ మానవ జీవితానికి, ఆ సంఘ జీవితానికి సంబంధించిన చాలా మార్పులు వస్తున్నాయి. సంఘంలో అందరినీ నియంత్రించే సూత్రాలు ఉంటాయి, అందరినీ కలిపే సూత్రాలు కూడా ఉంటాయి. అందరినీ కలిపే సూత్రాలు ఏంటి? మతం, కులం, వలసవాద విధానాలు చాలా వరకు వీటిని కూడా, వీటిలో కూడా కొదుపులు తెచ్చినాయి. దాంతో ఏంటంటే వాళ్ళ అస్తిత్వం దెబ్బతింటుంది మంది, కులపరంగా, మతపరంగా, సాంస్కృతికంగా దెబ్బతింటున్నాయి అని చెప్పి బాగా చదువుకున్న వాళ్ళు ఒక విధంగా ఉద్యమించారు. చదువు లేకుండా మామూలు వర్గాల వాళ్ళు కొంతమంది ఉద్యమించారు. మళ్ళీ ఆంగ్ల విద్యా విధానం వచ్చిన తర్వాత దీనివల్ల అవకాశం ఉన్నవాళ్ళు, ఆర్థికంగా వెసులుబాటు ఉన్నవాళ్ళు, అగ్రవర్ణాలు ముందర దీనికి అవకాశం తీసేసుకున్నారు. వాళ్ళే వలసవాద ప్రభుత్వంలో ఉండే అత్యంత ప్రముఖమైన, ప్రభావవంతమైన స్థానాలన్నింటిలో వీళ్ళ ఉద్యోగులకు చేరారు. ఈ చేరే క్రమంలో ఒక కులానికి రకరకాల చారిత్రక కారణాల చేత ఎక్కువ మంది ఉండిపోయారు. వాళ్ళకు వ్యతిరేకంగా సంఘటితమైన ఉద్యమం వచ్చింది. ఒకటి, వలసవాద ప్రభుత్వ విధానాల వల్ల సంఘంలో ఆర్థికంగా చాలా మార్పులు వచ్చి మతపరంగా దెబ్బ కొట్టడం వల్ల అస్తిత్వం దెబ్బతింటుందని చెప్పి అందరూ కలిసి ఉద్యమించి ఒకటి, వలసవాద ప్రభుత్వ విధానాలని ముందర అందిపుచ్చుకొని వాళ్ళకున్న వెసులుబాటు వల్ల అగ్రవర్ణాలు, అగ్రవర్ణాల్లో కూడా ఒక కులము, అప్పటిదాకా సంస్కృతంతో బాగా చదువుకొని అవకాశాలు ఉన్న బ్రాహ్మణ కులాల వాళ్ళందరూ చదువుకొని మళ్ళా వలసవాద ప్రభుత్వంలో మళ్ళీ వీళ్ళే ప్రభావమైన స్థానాల్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి అందరూ వీళ్ళే పోవాలా అని దానికి వ్యతిరేకంగా వచ్చింది ఇంకొక ఉద్యమం, బ్రాహ్మణేతర ఉద్యమం. అదే అంటే యాక్చువల్గా నాకు ఒక చిన్న ఇంగ్లీష్లో ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఒక ఆర్టికల్ చదివాను సార్, అక్కడ దాంట్లో ఏముందంటే
బ్రిటిష్ వాళ్ళు వచ్చాక వాళ్ళ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యాక వాళ్ళ ఐడియాలజీ మన మీద ఇన్ఫ్లుయెన్స్, అంటే వాళ్ళ ఐడియాలజీ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ మన మీద మొదలైన తర్వాత అప్పుడే అగ్రవర్ణాల మీద కానీ లేకపోతే ముఖ్యంగా బ్రాహ్మణ సమాజం మీద కానీ మిగతా కులాల వాళ్ళు వాళ్ళని రెసిస్ట్ చేయడం మొదలు, అంటే వాళ్ళ ఆధిపత్యాన్ని రెసిస్ట్ చేయడం మొదలుపెట్టారు. అంతకు ముందు దాకా ఎప్పుడూ కూడా వాళ్ళని రెసిస్ట్ చేయలేదని చెప్పి అక్కడ చదివాను. అది ఎంతవరకు వాస్తవం అంటే అది నా ఉద్దేశం వాస్తవం కాదు కాదు ఇప్పుడు రాసి పెట్టింది కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం. ఓకే, అంతకుముందు మనకేం తెలుసు, నేను చెప్తాను. ఇప్పుడు మనం ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో మన తెలుగు రాష్ట్రాల్లోనే ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బారు, ప్రజాగళము, ప్రజలతో కలిసిపోవటం అని చెప్పి అర్జీలు స్వీకరించి ఏదో పరిశీలిస్తామని చెప్తున్నారు. ఇది కొత్తదేం కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. ప్రజా దర్బార్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది. సామాన్య మానవుడు, ముఖం లేని మానవుడు, ముఖం లేని మానవుడు ఫేస్లెస్ హ్యూమన్ బీయింగ్, వీళ్ళకి కోపం వచ్చినప్పుడు, వీళ్ళకి అసౌకర్యం కలిగినప్పుడు, వీళ్ళు కుదుపుకు గురైనప్పుడు వీళ్ళు చాలామంది ఆ రోజున పాలకులకు అర్జీలు పెట్టారు. ఓకే, మద్రాసులో నా కళతో వచ్చి నేను చూశాను 1800 నుంచి 1800 1800 అంటే ఇప్పటికి 225 క్రితం వాళ్ళ చేతితో రాసి పంపించిన వాటిని బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే ఫలాని కుల వివక్ష మీదనా సార్, కుల దానిలో చేసినప్పుడు అరెకర అన్నిటి మీద వస్తూ వచ్చాయి. ఓకే, చిత్రం ఏంటంటే 1820 1830 నాటికి కుల వ్యవస్థ మీద అర్జీలు రావడం ప్రారంభమైంది. ఈ కుల వ్యవస్థ మీద అర్జీలు ఎక్కువ ఎవరి మీద వచ్చినాయి, బ్రాహ్మణుల మీద వచ్చినాయి. మారిన వలసవాద విధానాల్లో కూడా వీళ్ళు చదువుకొని ఆర్థికంగా సాంస్కృతికంగా విద్యా విషయంగా ఉన్న ఉద్యోగాలని అన్నింటినీ కూడా ఎక్కువ మంది వీళ్ళే ఉన్నారు, చేరిపోయారు. వీళ్ళ నియంత్రణ వీళ్ళకు ఉంటుంది కదా, అధికారంలోకి ఏ కులస్తులు పోయినా కూడా నియంత్రించుకోవడానికో తన ప్రభావాన్ని నిలుపుకోవడానికో ప్రయత్నిస్తారు. అది సాధారణంగా జరిగేది. ఆ రోజున చారిత్రకమైన వెసులుబాటు వల్ల ఎక్కువ మంది బ్రాహ్మణులు దానిలో తీసుకొని పోయారు. దాని మీద కూడా వ్యతిరేకత, కరణాలు మాకు అన్యాయం చేశారను, స్థానిక సంస్థల్లో అందరు వీళ్ళే ఉన్నారను, మిగతా వాళ్ళు మనుషులు గారా, మాకెందుకు లేదు, మాకు ప్రాతినిధ్యం ఎందుకు లేదు అని చెప్పి ప్రాతినిధ్యం అంటే ఏందామని చెప్పి అస్తిత్వం. సంఘంలో మతం అనేది అందరికి కామన్ కాబట్టి అందరూ కామన్ ఉద్యమిస్తారు. స్వతంత్రోద్యమం అంటే దేశం మతాలు కాబట్టి వాళ్ళ మతం ఉద్యమిస్తారు. ఇంకా అస్తిత్వం ఏంటంటే ఇది, వాళ్ళు కేవలం ఇది ఒక్కడే కాదు, వాళ్ళు తీసేయమని కాదు, మాకు ప్రాతినిధ్యం ఇవ్వండి, మాకు మేము కూడా చదువుకుంటాం. ముఖ్యంగా విచిత్రం చెప్పాలంటే గోదావరిలో ఈరోజు మన గోదావరి మండలం, గోదావరి జిల్లాలో ఈ ప్రధానమైన బ్రాహ్మణేతర మార్పు పాజిటివ్ గానే చెప్పటం, నెగిటివ్ కాదు. పడుగు ఉద్యమిద్దాం, చంపేద్దాం, నరికేద్దాం అనే ఉద్యమం కాదు ఇది. మా పిల్లలు కూడా చదువుకొని పైకి రావాలి అనే తపనతో చేసిన ఉద్యమం, వలసవాద విద్యాధాన్ని మైంగుడి చేర్చుకుంటామని చెప్పిన వాళ్ళు గోదావరి మండలంలో ప్రారంభించారు. ఓకే, వాటిని రేట్ స్కూల్స్ అని, రేట్ స్కూల్స్ అంటే రేట్ స్కూల్స్. అవును, రేట్ అంటే ఏంది, ట్యాక్స్. అవును, ఏదో కొంత రుసుము మా పిల్లలకి. మిగతా వాళ్ళందరూ బళ్ళు బళ్ళు కనుక పెడితే ప్రభుత్వం కాదు, మేమే రేట్ ఇస్తాం, రేట్ కడతాం. రేట్ అంటే ట్యాక్స్ కడతాం, మా డబ్బులు మేము పెడతాం, మాకు స్కూల్ పెట్టండి, మా పిల్లలు చదివించండి అని చెప్పి అంత పెద్ద సాంఘిక, చాలా పెద్దమైన సాంఘికమైన మార్పు. గోదావరిలో ప్రారంభమైన ప్రభావం మీరు చెప్తే నమ్మరు, చాలా ఇంకా ఇటువంటివి చాలా వెలుగులోకి రావాల్సిందే. ఇక్కడ ప్రారంభమైంది దక్షిణ భారతదేశం మొత్తం కార్చిచ్చులాగా వ్యాపించింది, దానికి బీజం వేసింది గోదావరి. దక్షిణ భారతదేశం మొత్తం కార్చిచ్చులాగా వ్యాపించింది, ప్రతి వాళ్ళు ప్రతి చోట బళ్ళు పెట్టేశారు వీటిని చూసి. ఇవన్నీ ఏంటంటే బ్రాహ్మణేతర వ్యవసాయక కులాల వాళ్ళు, సాంఘికంగా మేము వృద్ధి చెందాలనే తపనతో వాళ్ళు పెట్టుకుంది. ఇది అయిపోయిన తర్వాత వలసవాద ఆర్థిక విధానాల వల్ల అందరూ నష్టపోయారు, వలసవాద విద్యా విధానం వల్ల మతపరంగా దెబ్బతింది, మన మతాన్ని, మన సంస్కృతిని, మన భాషని, మన రూపుని, మన అస్తిత్వాన్ని మొత్తం నాశనం చేస్తున్నారు కాబట్టి మనం ఉద్యమించారు. ప్రధానంగా ఆర్థిక పరంగా వాళ్ళు వసూలు చేసే పన్నులు ఎక్కువ ఉన్నాయి, వాటి మీద ఉద్యమించారు. వీటన్నిటినీ గమనించుకొని వచ్చిన మార్పుని ప్రజలకు మనం మన ద్వారా మన సహాయం చేయాలి అని ఆ రోజుల్లో వచ్చిన మొట్టమొదటి దక్షిణ భారతదేశం మొత్తం మీద
ఆ విధంగా స్పందించి తను సంపాదించిన ఆ రోజుకే కొన్ని కోట్ల కోట్ల సంపాదనను వదిలేసి వ్యాపారాన్ని వదిలేసి ప్రజలతో మమేకం అయిపోయి జీవితం మొత్తం కర్పూర హారతలాగా అంటే ప్రకాశం పంతులు గారు ఎలా తను సంపాదించిన మొత్తం వచ్చి చివరికి కడు దరిద్రంలో పేదరికంలో ఎలా చనిపోయాడు మొట్టమొదట ప్రజల కోసం ఉద్యమించి ఆ స్థాయిలో ఆ విధంగా పోయిన వ్యక్తి గాజుల లక్ష్మీనరసశెట్టి. ఆయన గురించి అంటే చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్. నేను ఈ పుస్తకంలో 2019లో చదివాను మన పుస్తకం ఇది. సో బేసిక్గా నాకేంటంటే ట్విట్టర్లో కానీ 2020 తర్వాత వచ్చిన పుస్తకం ఇది ఇంగ్లీష్ పుస్తకం సార్ ఇన్ పర్సూట్ ఆఫ్ సెల్ఫ్ ప్రైజ్ దాంట్లో మీరు మెన్షన్ చేశారు ఆయన గురించి. సో ఆయన గురించి చదివినప్పుడు నాకు బేసిక్గా ఏమైనా చదివి కొత్తగా నేర్చుకుంటే ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ పెట్టడం అలవాటు. అలానే గాజు లక్ష్మీ చెట్టి గారి గురించి కూడా పెట్టాను. పెడితే దానికి రెస్పాన్స్ కింద నా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ ఆయన దాదాపు ఒక 50-60 ఏళ్ళు ఉంటాయి. ఆయన నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు. ఇప్పుడు బయటప్పుడు మాట్లాడలేదు ఆయనతో. ఆయన నాకు మెసేజ్ చేసి అసలు ఆయన గురించి మా తరం వాళ్ళకే చాలా తక్కువ మందికి తెలుసు, అలాంటి మీ తరం వాళ్ళకి తెలిసే అవకాశం లేదు, నీకు ఎలా తెలుసు అని అడిగారు. నేను మీ పుస్తకంలో చదివాను. ఆయన బేసిక్గా నాకు తెలిసినంత వరకు మన భారతదేశంలో ఫస్ట్ ఇండియన్ ఓన్డ్ న్యూస్ పేపర్ స్టార్ట్ చేసింది ఆయన అది క్రిసెంట్ అని అంతే కదా. సో అంతేకాకుండా ఆ తర్వాత మళ్ళీ మనకి పొలిటికల్ జర్నలిజం స్టార్ట్ చేసి అలానే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం స్టార్ట్ చేసింది కూడా ఆయన భిక్ష పెట్టాడు. మరి అలాంటి ఆయన గురించి అసలు ఇప్పటిదాకా మనకి ఎందుకు బయటికి రాలేదు తెలియదంటే నేను చెప్పాను కదా, అంటే అది నా గొప్పతనం కాదు. మద్రాస్ ప్రెసిడెన్సీని అది 19వ శతాబ్దంలో ఉన్న మద్రాస్ బెనైటెడ్ ప్రెసిడెన్సీ అనేవాళ్ళు. బెనైటెడ్ అంటే ఏమి లేదు, అయోమయం, నిర్వేదం, నిషీధి, ఏమి లేదు. అది ఏ సమాజం కూడా ప్రపంచ చరిత్రలో శతాబ్దాల తరబడి దశాబ్దాల తరబడి స్తబ్దుగా ఉండదు. ఎప్పుడు స్పందించడమే సమాజ లక్షణం. అటువంటి సమాజ లక్షణం, అటువంటి సమాజం, అందులో మనుషులు ఉన్న సమాజం స్తబ్దుగా ఎట్లా ఉంటుంది శతాబ్దాల తరబడి? బెనైటెడ్ ప్రెసిడెన్సీ, బెనైటెడ్ సెంచురీ అనేవాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేయడానికి. అసలు బెనైటెడ్ ప్రెసిడెన్సీ కాదు, బెనైటెడ్ సెంచురీ కాదు ఇది. 19వ శతాబ్దం అనేది అక్కడ ఇంత జరిగిందని చెప్పి ఆ ఉద్దేశంతో ఎంతసేపటికి కాంగ్రెస్ ప్రారంభమైన తర్వాత వచ్చిన రాజకీయాల గురించి మన భారత స్వాతంత్రోద్యమం మనకు బాగా తెలుసు. కాంగ్రెస్ రాత్రికి వచ్చిందా? లేదు. ఒక తెల్ల మేధావి, ఒక ఆంగ్లేయుడు, ఏవో హ్యూమన్, ఆయన వస్తే పెట్టే రాత్రి ఆయన పెట్టాడా ఇక్కడ? దానికి ముందర ఏదో జరగాలి. సమాజం ఎప్పుడు ప్రగతిశీలమైంది, స్తబ్దుగా ఉండదు. అది ఏ విధంగా ఉద్యమిస్తూ పక్కన పెట్టేసేయండి. సమాజం అయితే ఎప్పుడు సర్దుగా పడుకొని నిద్రాణ అవస్థలు ఉండదు. అది దానిలో కదలికలు ఉంటాయి, కుదుపులు ఉంటాయి, ఉద్యమాలు ఉంటాయి, వ్యతిరేకత ఉంటుంది, స్పందనలు ఉంటాయి. ఇటువంటి సమాజం నిద్రాణంగా ఉంది, శతాబ్దాల పాటు నటి చెప్తారు. ఈ వలసవాద చరిత్ర వెసులుబాటు కోసం వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత దానికోసం పరిశోధించడం మద్రాసు, అది తమిళనాడు ఆర్కైవ్స్ అని, అక్కడ ఎక్కువగా మద్రాసు రికార్డ్స్ ఆఫీస్ అంటారు, ప్రాచ్యలిఖిత గ్రంథాలు ఇప్పుడు ఆర్కైవ్స్ అని, ఆడి పోయి కూర్చొని చూసేటప్పుడు దీనిలో భాగంగా అక్కడ కొన్ని లక్షల రెఫరెన్సెస్ చూశాను నేను. అటు ప్రభుత్వానికి ఆ రోజు వలసవాద ప్రభుత్వం ప్రిజర్వ్ చేసిన డాక్యుమెంట్లు అన్నీ ఇప్పటికి కూడా ఉన్నాయి అక్కడ. వాటిని చదివాడు అంటే అందరూ చదివారా లేదన్నా తెలియదు, కానీ నేను ఇంకా అదేదో ఒక తప్పే దీక్షతోటి ఇట్టా కొన్ని దాదాపు 140,000 పుస్తకాల రిఫరెన్సెస్ ఈ ప్రభుత్వానికి సంబంధించిన అంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంటే. ఇప్పుడు 19వ శతాబ్దంలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఏదో జరగకుండా అయితే ఉండదు అనే దాంతో వెళ్ళాము. వెళ్ళేటప్పుడు ఇంకా దాన్ని చూసుకొని ఏం దొరికితే చదువుతూ వెళ్ళడం వల్ల ఆ చదివే వెతికే క్రమంలో లక్ష్మీనరశెట్టి గురించి ఆ రోజు మద్రాసు వలసవాద ప్రభుత్వం ఆయన మీద చాలా రహస్య నివేదికలు తయారు చేశారు. ఈయన మీద కొన్ని 100 పేజీలు ఉంటుంది రహస్య నివేదికలు. ఈయన చేసిన పనులేంటి, ఈయన నిర్వహించిన పత్రికలు ఏంటి, పత్రికల్లో ఏం రాశాడు అనేది మొత్తం వాటిని సీక్రెట్ డిపార్ట్మెంట్ కన్సల్టేషన్స్ అంటారు. అవి ఎవరు తెలియదు. దానిలో ఏముంటాయి, ఇది ఎప్పుడు నేను సంగతి 1840 నుంచి అప్పుడు ఏముంటాయి, అవన్నీ చదివా. వందల పని చదివితే ఒక చోట లింక్ దొరికింది. దాన్ని పట్టుకొని ముందు వెనక ఎత్తుకుంటూ పోతే మొత్తం ఈయన లక్ష్మీనరశెట్టి ఎంత ఆయన విరాట్ స్వరూపం, భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు విశ్వరూపం అంటారే, అది ఒక్కసారి నాకు డాక్యుమెంట్స్లో కనిపించింది. ఇంత గొప్ప వ్యక్తి మురుగుడు పోయింది. నాకు ఇంకా ఒళ్ళు పులకరించింది ఏంటంటే, ఇంకా ఒక చరిత్ర విద్యార్థిగా పరిశోధకుడిగా బాగా గర్వం ఫీల్ అయిందండి. తెలుగువాడు అదే సమయంలో
వీరేశలింగం కంటే ఆయన సీనియరు. అవును, వీరేశలింగం కంటే 15 సంవత్సరాలు పెద్దవాడు. వీరేశలింగం గారు కూడా తెలిసే ఉంటాడు ఆయన, తెలియబోయే ప్రసక్తి లేదు. సమకాలీన దాదాపు 15-20 సంవత్సరాలతో అది తెలిసిన వాడు వల్ల ఏంటంటే అది అప్పటి నుంచి దానికి వెనక ముందు దానికి సంబంధించిన లింకులన్నీ పెట్టుకొని దానికి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించడం ప్రారంభించాం. ఆ క్రమంలో వచ్చింది గాజు లక్ష్మీనరశెట్టి పుస్తకము. ఫస్ట్ ఇన్ పర్సూట్ ఆఫ్ రాసిన దానిలో, తర్వాత దీని మీద రాసిన కూడా ఇది. ఓకే ఓకే సార్. అంటే ఇంకోటి ఏంటంటే మీరు దాంట్లో మెన్షన్ చేస్తూ వాళ్ళ స్ట్రాటజీస్, బ్రిటిష్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుతూ వాళ్ళు తెలివిగా హిందూ ఆర్థడాక్సీని రిప్లేస్ చేయడానికి గవర్నమెంట్ మిషనరీ హెల్ప్ తీసుకుని క్రిస్టియన్ ఆర్థడాక్సీని ఇంట్రడ్యూస్ చేసి మత ప్రచారాలు అలానే కన్వర్షన్స్ మొదలుపెట్టి సైకలాజికల్గా ప్రజలు రిలీజియన్ మీద డిపెండ్ అయ్యి ఆ తర్వాత కొలోనియల్ రూల్ మీద డిపెండ్ అయ్యేలా చేశారని చెప్పారు సార్. దానికి స్కూల్స్ హెల్ప్ కూడా తీసుకున్నారని చెప్పారు. దాని గురించి కొంచెం డీటెయిల్గా మీరు కరెక్ట్గా చెప్పారంటే సైకలాజికల్ అన్నారు కదా. నేను వలస ప్రభుత్వం అనేది కొత్త అధికారం, కొత్త ప్రభుత్వం, మన భాష కాదు, మన సంస్కృతి కాదు, మతం కాదు, ఆచారం కాదు, వ్యవహారం కాదు. వీళ్ళ అధికారం నిలవాలంటే ఏం చేయాలి? సైనికంగా ఆర్థికంగా నేను పూర్తి బలవంతమైన స్థాయిలో ఉంటే మిగతా వాళ్ళు నా నుంచి ఆశించో నేనంటే భయపడో లేకుంటారు. ఆర్థికంగా సైనిక పరంగా బ్రిటిష్ వాడిని కొట్టిన వాడు లేడు. అయితే ఈ రాజకీయమైన అణచివేత ఎంతకాలం నిలుస్తుంది? తిరుగుబాటు వచ్చేస్తుంది ఎంతకొంత. కాబట్టి ప్రజల్లో సాంస్కృతికంగా మతపరంగా వాళ్ళకి వీళ్ళకి మధ్య సమన్వయం ఉంటేనే నా అధికారాన్ని ప్రశ్నించరు. ప్రశ్నించరు. మనం అన్నింటినీ ప్రశ్నిస్తాం కానీ దేవుణ్ణి ప్రశ్నించండి. అన్నింటినీ ప్రశ్నిస్తాం కానీ ఒక దైవ స్వరూపాన్ని ప్రశ్నించంగా, ఒక దేవాలయాన్ని ప్రశ్నించంగా. ఏంటంటే మనల్ని నియంత్రించడానికి మనందరికంటే గొప్పది, మనందరికంటే ఉత్తమమైనది, నిజాయితీపరమైనది మనం నమ్ముతాం. కాబట్టి దేవుడు అనేవాడు అందరికి చేస్తారు. మతం ఆధారం పెట్టాలంటే సంస్కృతి, మతము సంస్కృతిలో భాగం. ఈ ఆలోచనలన్నీ కూడా మతము సంస్కృతిలో భాగం, మానసికం. వాటిల్లో కనుక చొచ్చుకోకపోతే ఈ రాజకీయమైన ఆర్థికమైన అణిచివేత ఎక్కువ కాలం ఉండదు. అప్పటికే తిరగబడుతున్నారు. వ్యతిరేకత వస్తుంది, వాళ్ళకి వచ్చే అర్జీల ద్వారా తెలిసిపోతున్న వాళ్ళకి ఎవరో ఏం చేస్తున్నారని. కాబట్టి సాంస్కృతికంగా వీళ్ళు మనకు అనుసంధానం అయితే తప్ప, మతపరంగా అనుసంధానం అయితే తప్ప, వీళ్ళు పూర్తిగా మనతో సమన్వయం అయితే తప్ప అధికారం కలకాలం నిలవదు. దానిలో ప్రధానంగా వాళ్ళు చేసింది ఏంటంటే క్రిస్టియన్ మతాన్ని ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చిన మిషనరీస్ని వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. విద్యా విధానంలో మత విలువల్ని ప్రవేశపెట్టారు. మూడోది మత మార్పుల్ని చూసి చూడనట్టు వదిలేశారు. బౌద్ధిక వారసత్వం నిలిస్తేనే మిగతా ఆచారాల సంప్రదాయాలు నిలుస్తాయి. ఆ బౌద్ధిక వారసత్వం దేని ద్వారా వస్తుంది? చదువు ద్వారా వస్తుంది, విద్యా విధానం ద్వారా వస్తుంది. కాబట్టి ఆ బౌద్ధిక వారసత్వానికి బీజాలు వేసి నిలిపే క్రమం ఏదైతే ఉందో విద్యా విధానం, విద్యా విధానంలో మతాధారితమైన సూత్రాలని మతపరమైన అంశాలు ప్రవేశపెట్టారు. మూడోది మత మార్పుల్ని చూసి చూడనట్టు వదిలేశారు. కొంతకాలం ప్రోత్సహించారని కూడా చెప్పచ్చు. అయితే ఇది అందరూ ఇప్పుడు చేస్తున్నట్టు ఏదో దీన్ని అది తప్పు ఇది తప్పు, లేకపోతే వాడు మతం నాశనం చేయడానికి వచ్చాడు, ఇక్కడ చేయడానికి వచ్చాడు అనే కోణంలో కాకుండా చారిత్ర కోణంలో చూసినప్పుడు అధికారాన్ని నిలుపుకోవడానికి ఆనాటి పాలకులు చేసిన ఎత్తుగడలు స్ట్రాటజీ ఎత్తుగడలో ఇది. అది ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఏదైతే చేస్తున్నారో అది స్ట్రాటజీ. అయితే ఏంటంటే ఒక దగ్గర చెప్పాలంటే ప్రతి సమాజానికి, ప్రతి సంఘానికి కొన్ని ఆచారాలు కట్టుబాట్లు ఉంటాయి. అవి మతాన్ని నిలుపుకుంటూ వస్తాయి తరతరాలుగా. అది లేకపోతే అరాచకత్వం వస్తుంది. అది ఏ మతం? ఇప్పుడు భారతదేశంలో అంటే మనం అందరం అనుకుంటాం హిందూ మతం, హిందువులు భారతీయులు, వీళ్ళకు తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాలు కూడా కొన్ని ఆచారాలు ఉంటాయి. అవి నిలుపుతున్నాయి సంఘాన్ని, లేకపోతే అవి కట్టయిపోయిన మరుక్షణం అరాచకత్వం వస్తుంది. అది ఏ మతం? మీరు ఇంకో దేశానికి పోండి, వాళ్ళకి ఆ మతానికి సంబంధించిన కొన్ని ఆచారాలు వస్తాయి. అవి కనుక కుదుపుకు పక్కన వాటిని తీసేసాం అనుకోండి, అక్కడ అరాచకత్వం వస్తుంది. కాబట్టి దాన్ని మనం ఈ కోణంలో చూడాలి. కాబట్టి మనకి ఏదైతే ఉందో దాన్ని నిలుపుకుంటే ఈ సంఘం పటిష్టంగా ఉంటుంది, సమన్వయంతో పనిచేస్తుంది.
పుట్టారు కాబట్టి మనం హిందూ అని ఉంటున్నాము, ఇంకో దేశానికి పోతాం, అక్కడ ఇస్లాం చట్టాలు ఉంటాయి పూర్తిగా, అంతే. అవి డిస్టర్బ్ అయితే సమాజం డిస్టర్బ్ అవుతుంది. పట్టించడానికి సమన్వయపరచడానికి ఈ ఆచారాలు సంప్రదాయాలు, ఈ సమన్వయ సూత్రాన్ని మీరు భేదించారంటే ఛేదించారంటే అరాచకత్వం వస్తుంది. దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి సమాజానికి ఉంటుంది. మనం ఈ కోణంలో చూడాలి. ఓకే, అందుకని వలసవాద ప్రభుత్వం ఏం చేశారంటే ఇది గమనించి మనందరికీ వీళ్ళు సమయం ఉండాలంటే మన మతము మన సంస్కృతి కనుక ఉంటే సంఘ సమన్వయం వస్తుంది. సంఘ సమన్వయం ఏదైతే వచ్చిందో సంఘంలో ఉండే ప్రజలందరూ వలసవాద ప్రభుత్వాన్ని వలస అధికారాన్ని ప్రశ్నించరు. ఈ కోణంలో మనం చూడాలి. అలానే మనం బేసిక్గా తెలుగు వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడుతున్నప్పుడు కందుకూరి వీరేశలింగం గారి గురించి కూడా మాట్లాడాల్సిందే. మోస్ట్ ఆఫ్ ది తెలుగు వాళ్ళకి ఆయన గురించి 5th-6th క్లాస్లో, ఇప్పుడు తరం వాళ్ళకి 5th-6th క్లాస్లో ఒక 5-6 పేజెస్ ఇంట్రొడక్షన్, బేసిక్ ఇంట్రొడక్షన్ మాత్రం ఉంటుంది. కానీ ఆయన ఎంత గొప్ప సంఘ సంస్కర్త అంటే ఆయన చేసిన ఉద్యమాల వల్ల ఆయన ఎక్కడ అటాక్ చేస్తారేమో అని చెప్పి శిష్యులు, ఆయన శిష్యులు దాదాపు 500 మంది ఊరు బయట కాపలా కాసేవాళ్ళంట. సో అంత గొప్ప వ్యక్తి గురించి మీరే చెప్తారు సార్, అంటే ఆయన సంస్కరణల గురించి కానీ లేకపోతే ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ గురించి కానీ మీరేం మాట్లాడారు? వీరేశలింగం గారి గురించి చెప్పాలంటే ఒకటి మిగతాన్ని పక్కన పెడితే ఆయన ప్రధానంగా ఏంటంటే సమాజంలో చాలా అణచివేతకు గురైన వాళ్ళలో మహిళలు, ఆడవాళ్ళు, వాళ్ళకి వాళ్ళ హక్కుల కోసం ఆయన చాలా ఉద్యమించాడు. ఆయన రాజ్యలక్ష్మి గారు మహాతల్లి, ఆమె ఇద్దరు కలిసి దంపతులు. విధవా వివాహాల కోసం ఆయన చేసిన కృషి సామాన్య విషయం కాదు. ఆ కరుడు కట్టిన సంప్రదాయాలు మతాచారాల్లో చాలా కఠినత్వం పోయి చాలా పోయి మార్పు వచ్చేసింది. ఆ విధంగా వీరేశలింగం, అందుకని వీరేశలింగం గారు శిష్యులు చాలామంది ఉన్నారు. అందులో ఒక శిష్యుడు తన ఆత్మకథ రాసుకున్నారు, సూర్యనారాయణీయమో అని చెప్పి వల్లూరు సూర్యనారాయణరావు గారిని, ఆయన రాసుకున్న ఆత్మకథలో ఉంది, అంటే అది అందరికి అందుబాటులో లేదు, ఎక్కడో దొరికింది నాకు అది, దానిలో రాశాడు ఆయన. ఎంతోమంది వీరేశలింగం గారి మీద దాడి చేస్తారని చెప్పి రాత్రిపూట కాపలా కాసేవాళ్ళు పక్కన. ఒకటి ఉన్నాం, ఇంకొకటి చెప్పిన చాలా విచిత్రమైన సంఘ సంస్కరణని బలంగా ప్రజల్లో తీసుకోవడానికి కొన్నిసార్లు సంస్కరణని తీసుకోవడానికి ఉద్దేశం మంచిదైనా పద్ధతి కూడా మంచిదై ఉండాలి. కొన్ని చోట్ల గాంధీ గారు చెప్పినట్టు ఉద్దేశమే కాదు పద్ధతులు కూడా మంచిదండి. వీళ్ళు కొన్ని పద్ధతులు మంచివైనా కాకపోయినా కూడా ఆ విరేశలింగం గారి ప్రభావంతో కొన్ని కొన్ని చేయొచ్చో లేదో ఆలోచించకుండా చేశారు. ఏంటంటే ఆ రోజున్న సాంప్రదాయ బ్రాహ్మణ వర్గాల్ని కించపరచడానికి కాదు, వాళ్ళని కదిలించడానికి, వాళ్ళని గేలి చేయడానికి, మీరు చేసిన తప్పు వాళ్ళని ఆలోచింపజేయడానికి ఏదో ఏ కారణమైనా అనొచ్చు. బ్రాహ్మణ విద్యార్థులు కొంతమంది అందులో అయిన సూర్యనారాయణ గారు ఉన్నారు, వాళ్ళందరికీ పోయేటప్పుడు వాళ్ళు చూస్తుండం కానీ వీళ్ళ మెళ్ళలో జంజాలు తీసేసి దాన్ని తెంపే చేతలు వేయటము, జంజాలు తీసి పక్కన పెట్టడము చేసేవాళ్ళు. ఆ సాంప్రదాయక వర్గాల్ని వాళ్ళు బ్రాహ్మణ కుటుంబ సభ్యులే, వీళ్ళు విద్యార్థులు. కానీ విద్యార్థులు ఆధునిక యువత కదా, వీరేశలింగం గారి ప్రభావం ఎక్కువ, అంటే వాళ్ళు గమనించారు ఇది తప్పు ఇది చేయటము అని. వీరేశలింగం గారి ప్రభావం అనేక మంది రాజకీయంగా కూడా కమ్యూనిస్టు పార్టీల మీద బాగా ప్రభావం ఉంది వీరేశలింగం గారిది. ఆయనకి కమ్యూనిస్ట్ పార్టీ సభలు జరిగినప్పుడు కూడా వీరేశలింగం గారికి వాళ్ళు నివాళులు అర్పించారు అధికారికంగా, అంటే అంత ప్రభావం చేశాడు ఆయన. అంత స్థాయిలో రాజకీయంగా సాంఘికంగా వీరేశలింగం గారు ఎంత ప్రభావం చేశారో అది అందరికీ తెలిసింది, గ్రంథస్థమైంది. అంతకంటే కొంచెం ఎక్కువగానో అంతకంటే ఇంకొంచెం ఎక్కువ ప్రభావాత్మకంగా రాజకీయంగా తెలుగు సమాజాన్ని ఒక్కటి చేసి కదిలించింది గాజుల లక్ష్మీనరసింహ శెట్టి. ఆయన గురించి గ్రంథస్థం విషయాలు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు వస్తాయి, భవిష్యత్తులో వస్తాయి, ఇప్పుడు వస్తాయి. విధంగా మనం ఎంత గౌరవంగా ఫీల్ అవచ్చు అంటే సాంఘిక పరంగా రాజకీయ పరంగా దక్షిణ భారతదేశానికి ఒక విధంగా భిక్ష పెట్టినవాడు మార్పులకి ఇద్దరు తెలుగు వాళ్ళే, అటు వీరేశలింగం గారు ఇటు గాజుల లక్ష్మీనరసింహ శెట్టి గారు. సో ఇంకోటి మీరు రాసిన ఇంకొక పుస్తకం హేమలత రావణం గారి, ఆవిడ గుర్రం కాశవ గారి అమ్మాయి, ఆవిడతో మీకు పరిచయం లేదు? నేను అంటే విద్యార్థి దశలోనే వాళ్ళతో నేను వాళ్ళు చెప్పాను కదా మొదట్లో, మనం చెప్పినట్టు లవణం గారు హేమలత లవణం గారు వాళ్ళిద్దరిది కులాంతర వివాహం. లవణం గారు ఏమో ప్రఖ్యాత నాస్తిక ఉద్యమకారుడు, సంఘ సంస్కర్త, గోర గారి అబ్బాయి. హేమలత గారు కవికోకిల గుర్రం కాశవ గారి అమ్మాయి. స్వతంత్రోద్యమం తర్వాత దక్షిణ భారతదేశంలో ఎవరూ తాకటానికి సాహసించని రెండు ప్రధానమైన
సంఘ సంస్కరణ ఉద్యమాలని వాళ్ళ భుజాన్ని ఎత్తుకొని చేశారు. ఒకటి స్టోట్పురంలో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ముద్ర వేసి పెట్టిన నేరస్థ జాతులు, క్రిమినల్ రిఫార్మేషన్. ఒకటి తెలంగాణ ఏరియా ప్రాంతంలో ఉన్న మహిళల్ని అణిచివేసి మతపరంగా లైంగికంగా అణిచివేసిన జోగిని దురాచార సంప్రదాయం మీద వీళ్ళు ఉద్యమించారు. ఆ రెండింటిని విజయవంతం చేశారు. రీసెంట్గా టైగర్ నాగేశ్వర సినిమా చూశారు సార్, రవితేజ గారు. అవును, అందులో అంటే అది సినిమా, అది సినిమా సినిమానండి. దాని మీద దాన్ని మనం అది దాని మీద మనం పూర్తిగా విశ్లేషించుకొని డిస్కషన్లోకి పోవాల్సినంత గొప్పదేం కాదు. కాబట్టి దాన్ని అది పూర్తిగా చరిత్రకు వ్యతిరేకంగా ఉంది. ఓకే, పూర్తిగా చరిత్ర కాదు. హేమలత తెలంగాణది జీవిత చరిత్ర అది ఇచ్చిన మార్పు సామాన్యమైనది కాదు. అదే ఆ పుస్తకం మొత్తం జయంతికి అర్థం అవుతుంది. ఆ విధంగా ఇన్ పర్సూట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ ఇది కానీ అయితే ఏంటంటే విచిత్రంగా అది ఈరోజు గత 15 సంవత్సరాలు బట్టి ఆంధ్రదేశంలో తెలుగునాడు జరుగుతున్న ఈ మా హక్కులు మాకు కావాలి, మా గుర్తింపు మాకు కావాలి, ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసి ఉద్యమాలు ఏవి జరుగుతున్నాయో అది కరెక్ట్గా దాన్ని గుదిగుచ్చినట్టు సరిపోతుంది. అది అసలు ఈ పుస్తకం కళ్యాణ్ గారి దాకా ఎలా వెళ్ళింది? అలానే ఆయన చాలా చోట్ల ట్విట్టర్లో ఒకసారి ట్వీట్ చేశారు ఈ పుస్తకం గురించి, ఇన్ పర్సూట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పుస్తకం గురించి ట్వీట్ చేశారు. అలానే ఒక 2-3 స్పీచ్లో వీటిని రెఫర్ కూడా చేశారు. తెలుగు దాని తెలుగు అనువాదం బుక్ ఆయన లాంచ్ చేశారు. అసలు ఆయన దాకా వెళ్ళలేదు ఆ పుస్తకం. అది ఒకటి పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళటం అనేది యాదృచ్ఛికం. అది ఒకటి నేను అంటే వ్యక్తిగత స్థాయిలో చెప్పాలంటే అందరికీ తెలిసిన వ్యక్తిగాను రాజకీయంగా చూస్తున్న వ్యక్తిగాను అందరూ విమర్శిస్తున్న ఈ పద్ధతులు ఎవరికి నోటికి వస్తే వాళ్ళకి వచ్చి తెలిసి తెలియక ఆయన విమర్శించి చెప్తారు. వీటన్నిటికంటే అతీతుడు ఆయన నా వ్యక్తిగత స్థాయిలో. ఒక గొప్ప వ్యక్తి, బాగా చదువు. అది ఆయనకున్న నేపథ్యం, ఆయనకున్న చదువు వల్ల మామూలుగా మనం ఎవరు ఊహించలేము. ఆయన ఇంత ఇంత చదువుతాడు, ఇంత అవకాశం ఉంది, ఆయన జిజ్ఞాస ఉందని ఎవడు ఊహించడు. అందుకనే ఆయన వీళ్ళందరికీ ఈరోజు విమర్శిస్తున్న వ్యక్తులందరికీ అందే వ్యక్తి కాదు ఆయన. అంత మాత్రం చేత నాకు బంధువు కాదు, నా కులం కాదు, నా వర్గం కాదు, నా మతం కాదు, నాకు బంధువు కాదు, స్నేహితుడు కాదు, ఏ కాదు. కానీ ఏంటంటే వాస్తవం వాస్తవంగా చెప్పాలి. కాబట్టి ఆయన ఏదో తపనతోటి ఉద్యమం చేయడం ప్రారంభించారు. చేసేటప్పుడు ఏంటంటే ఆయన ఏదైతే ఈరోజు ఎవరి వారి రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రాన్ని విభజించారు, సక్రమంగా విభజించారు, అక్రమంగా విభజించారు. ఆ చేసక దాన్ని ఉద్యమించేటప్పుడు ఏంటంటే మళ్ళా మన తెలుగు వాళ్ళ అస్తిత్వం పోయింది, మనకు అస్తిత్వం కావాలి, ప్రభుత్వం ఇటు చేసింది, మనం మనం కాదని చేసింది అని చెప్పి ఆయన కూడా చెప్పుకుంటూ వెళ్ళి ప్రవర్తనలో అప్పుడు ఏంటంటే విచిత్రంగా నేను చేసిన ఇన్ పర్సూట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ సిద్ధాంత గ్రంథం మొత్తం అదే అస్తిత్వ పోరాటం. తెలుగు తెలుగు సమాజం అస్తిత్వ పోరాటం అది, వలసవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇది కనుక ఆయన చదివితే బాగుంటుందని చెప్పి మా వెనమావన్ను పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న వేణుగోపాలు శివప్రసాద్ను వాళ్ళని అడిగాను. నేను అడిగితే వాళ్ళకి ఇస్తానన్నారు, తీసుకుపోయి ఇచ్చారు. ఆయన చదివారు, ఆయన విపరీతంగా మెచ్చుకున్నారు. ఆయన మీద విపరీతమైన ప్రభావం చూపించింది. ఒక చోట కాదు, ఎక్కడికి పోతే అక్కడ ఆ పుస్తకాన్ని తీసుకొని ఆయన చెప్పుకుంటూ వెళ్ళారు. అంటే నేను మామూలుగా చెప్పాను, నేను కూడా అది అంటే చరిత్ర పరిశోధన గ్రంథం ఆయన నచ్చింది. బహుశా ఆయన నన్ను ఉత్తేజపరచడానికో ఎంకరేజ్ చేయడానికో ఏదో ఒక మంచి రచయిత చరిత్రకారుడు 4 మాటలు మంచిగా చెప్తే ఆయన కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవం కదా. ఆయన గొప్పతనం అది, మంచి మనసు అది. ఆయనకు మంచి మాట చెప్తే చరిత్రకారుడు కదా, ఆయన కూడా సంతోషిస్తాడని చెప్పాడేమని చాలా కాలం అనుకునేవాడిని. ఏదో నన్ను సంతృప్తిపరచడానికి ఏదో ముఖప్రతి కోసం పుస్తకం పంపించాను కదా అని చెప్పడం అనుకున్నా. కానీ తర్వాత కాలంలో నేను మండలి బుద్ధప్రసాద్ గారు, మన మాజీ డిప్యూటీ స్పీకర్, తెలుగు భాషాభిమాని, నాకు బాగా ఆయన సన్నిహితులు. ఆయన ఒకరోజు ఫోన్ చేసి నేనే మామూలుగా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన పుస్తకాలు చదివాను అని చెప్పేశాడు. అయిపోయింది. చేసిన తర్వాత రోజు ఫోన్ చేసి, సుందర్ ఏంటి ఇదే మాట నేను యాజిటీ చెప్పేది, ఏంటి పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ ఏజెంట్ అయిపోయాడు అన్నాడు. ఇదే మాట అన్నారు, పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ ఏజెంట్ అయిపోయాడు. ఏంది అని, ఏం సార్ ఏం మాట్లాడారు, ఏంటారు పబ్లిసిటీ ఏజెంట్ అవ్వడం ఏందనేది, ఏంటండి మీ పుస్తకాలు ఆయనకు అంత నచ్చినాయి, ఎక్కడికి పోతే అక్కడ చెప్తున్నాడు దాని గురించి ఎందుపోతుందంటే. అప్పుడు నాకు రిలైజ్ అయ్యాను, ఏదో నా ముఖప్రతి కోసం చెప్పిన మాట కాదు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా
నేను పడిన కష్టం ఏదైతే ఉందో మా గురువులు నాకు చెప్పింది పడిన కష్టం చరిత్ర నిజమైన చరిత్రను పరిశోధించి వెలుగులోకి తేవాలన్న తపన ఏదైతే ఉందో ఆ తపన నిజమే దానికి గుర్తింపు వచ్చింది ఈ రోజు అని చెప్పి నేను ఫస్ట్ ఆయన ముఖపరిధి కోసం చేస్తున్నాను నా కోసం అనుకున్నది కాదు చాలా నిబద్ధతతోటి నిజాయితీ చేస్తున్నారని చెప్పి ఆయన తర్వాత నాకు అప్పటికే ఆయన మీకు గౌరవం ఉంది ఆ గౌరవం చాలా రెట్లు పెరిగింది ఆయనతో కూడా చెప్పాను మాట్లాడాను రెండో తెలుగు అనువాదం చేయడానికి ఆయన చాలాసార్లు ఆర్థికంగా దానికి ఎంత ఖర్చు అయితే ఎంత ఇస్తే ఆయనే ముందుకొచ్చారు ఓకే వాస్తవం చెప్పాలి వాస్తవం వాస్తవం చెప్పాలి అయితే నేను చాలా సున్నితంగా వద్దని చెప్పాను కారణం ఏంటంటే ఆ పుస్తక అనువాదాన్ని ప్రచురణని మొత్తం ప్రజాశక్తి బుక్ హౌస్ వాళ్ళు భుజాన్ ఎత్తుకున్నారు ఓకే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గారికి అదే చెప్పాను చేస్తున్నారండి వాళ్ళు నాకు అవసరం లేదు ఇప్పుడైతే అవసరం లేదు పుస్తకం అయితే వస్తుందని చెప్పి అప్పుడు ఆ పుస్తకం రావటం ప్రజాశక్తి వాళ్ళు ప్రజాశక్తి బుక్ హౌస్ వాళ్ళు తీసుకున్న దాన్ని ప్రచురించారు ప్రజల్లో తీసుకెళ్లారు తర్వాత గాజు లక్ష్మీనరసిరెడ్డి గారి పుస్తకం మా గురువు గారితో కలిసి రాశాను రామకృష్ణ గారితో అది ఆయన ఈ రెండు పుస్తకాలని ఆయన లాంచ్ చేశారు పవన్ కళ్యాణ్ అంటే ఈ చరిత్ర రచనని ఇంకొక వేరే వేరే అంశాల మీద కూడా కొనసాగించాలి దానికి సంబంధించిన ఒకటి రెండు ప్రాజెక్టులు కూడా మనం డివైజ్ చేద్దాం అని చెప్పి రెండు నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు అడగటం జరిగింది అడగటం జరిగింది లక్ష్మీనరసిరెడ్డి గారు లాగా వెలుగులోకి రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి వాటిని మనం ఏమైనా చేద్దాము పొట్టి చిరాల గురించి గారు కూడా మనం ఏమన్నా కొత్తగా జరిగిన చేద్దాం అని చెప్పి అట్లా అది కాకుండా అది ఆ విధంగా తీసుకొద్దాం అని చెప్పి ఒక ప్రాజెక్ట్ మనసులో మాత్రం బలంగా ఉందండి ఆయన ఈ పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకోవటం ద్వారా నిజమైన చరిత్రని భుజాన వేసుకొని ప్రజల్లోకి తీసుకుపోయిన ఒక గొప్ప కార్యనిర్వాహక దక్షుడిగా పవన్ కళ్యాణ్ చరిత్రలో నిలిచిపోతాను చారిత్రకంగా అది వ్యక్తిగతంగా అయితే నాకు అసలు ఆయన చెప్పాను కదా అంటే మా ఊళ్ళో వాళ్ళకి స్థాయికి అందరూ నేను చదివింది కూడా ఆయన ట్వీట్ వేసిన తర్వాత చూసి ఎత్తుక్కుని బుక్ కలిపించుకుని ఇలాంటి యువత నీ చెప్పడం అదే ఈరోజు మనం ఇక్కడ ఈ చర్చా సమావేశంలో మనం మాట్లాడుకుంటున్నాం దీని గురించి దీని కారణం ఎవరు కళ్యాణ్ గారు మీరు చరిత్ర విద్యార్థిగానో పరిశోధకుడు కానీ ఏదో గ్రంథాలయాలకు పోయి పుస్తకం చదవడం గొప్ప విషయం కాదు అది మీరు పూర్తిగా ఐటీ సెక్టర్ అవును దీనికి సంబంధం లేదు తెలుగు చరిత్ర గురించి తెలుగు జాతి ఇంత తపన పడి ఈరోజు వచ్చి పాడ్కాస్ట్లో కూర్చొని మనం మాట్లాడుకొని ఇంత సైట్ అనిపించి చేస్తున్నట్టు ప్రధాన కారణం ఎవరంటే ఆయన కాబట్టి వ్యక్తిగతంగా కూడా ఆయన నిస్వార్థంగా తను కష్టపడి తన రక్తం చిందించి తను నిలుపుకున్న దాన్ని నలుగురితో పంచుకోవాలి అనే మానసిక పరిపక్వత ఉంది పవన్ కళ్యాణ్ గారికి అది ఏ రాజకీయ నాయకుడు లేదండి ఆ ఒక్క విషయానికి మనం ఆయన్ని మెచ్చుకోవాలి మెచ్చుకోవటం కాదు గుండెల్లో పెట్టుకొని తీసుకోవాలి నేను చెప్పాను కదా మళ్ళా ఇది చెప్తున్నానంటే మళ్ళీ నా మీద విమర్శలు రావచ్చు లేదు రాజకీయంగా పోతున్నాను కదా కానీ కాదు చెప్పాను నా వర్గం కాదు నా కులం కాదు నా మతం కాదు నా బంధువు కాదు నా క్లాస్మేట్ కాదు నా స్నేహితుడు కాదు ఆయన ముందు పరిచయం కూడా లేదు పరిచయం లేదు ఆయన నాకు పరిచయమే నేను ఆయన పరిచయం అది సార్ అంటే ఇంకా టు కంక్లూడ్ కాంటెంపరీ క్వశ్చన్ ఒకటి అడుగుతాను సార్ అంటే గత 30-40 సంవత్సరాలుగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా రెండు కులాల మధ్యలోనే రాజకీయ అధికారం మిగిలిపోతుంది సో మిగతా కులాలకు కూడా పొలిటికల్ ఎంపవర్మెంట్ జరగాలంటేనో లేదంటే రాజకీయ సాధికారత రావాలంటేనో వాళ్ళు ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది అంటే ఇది దీని గురించి పెద్ద చర్చ కూడా అవసరం లేదు ఆర్థిక వనరులు ఎవరి చేతుల్లో అయితే ఉంటాయో ఇప్పుడున్న రాజకీయంలో ప్రస్తుతం ఇది మారచ్చు ఎవరంటే వాళ్ళు జనరల్గా వాళ్ళ చేతుల్లో అధికారం అంటే అధికారం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఆర్థిక వనరుల్ని నియంత్రించే వాళ్ళు ఎక్కువ మందికి పనిచేసి సంపాదించే అవకాశం కోసం చూస్తున్నారు అతి తక్కువ మంది కొంత కొన్ని వందల వేల మందికి అవకాశం కల్పించి డబ్బులు ఇచ్చే స్థితిలో ఉన్నారు ఇది కాబట్టి వీళ్ళకే ఉన్నంతకాలం ఉంటుంది అది 1950 దశకంలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఒక ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త సోషాలజిస్ట్ ఒక ఆయన
విదేశీయుడే ఆయన చెప్పాడు ఆంధ్రదేశంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఈ రెండు కులాల మధ్య ఉంటుంది అని. ఎప్పుడు ఇప్పుడు కాదు 1950లో చెప్పాడు ఆయన. 50 అంటే ఇప్పటికే 70 అప్పటి నుంచి చెప్పాడు అది. ఆయన ఎంత గమనించుంటాడు చెప్పి ఉంటాడు. అయితే ఇది అది కూడా కాదు. ఒకటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మన రాజ్యాంగ పీఠకి చూస్తే వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. వి మేము అవును ఈ మేము మేము అంటే ఇక్కడ ప్రజలు మీరు కులాలు మతాలు తర్వాత వచ్చేవి. ఈ మేము ఎక్కువ మంది మేము అనుకున్న ప్రజలు వేరే వాళ్ళకి ఇవ్వదలుచుకుంటే ఆటోమేటిక్గా మారిపోతుంది. ఎక్కువ మంది మేము ఒక చోటకి చేరే క్రమంలో వీళ్ళ ప్రభావం చాలా కాలం ఉంటుంది. అదే కారణం. అంతకుమించి వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, నియంత్రిస్తున్నారు వ్యవసాయాన్ని, పరిశ్రమల్ని, ఆర్థిక వనరుల్ని నియంత్రిస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు కులాలు, ఇంకో చోట ఇంకో కులాలు, ఆ నియంత్రణ పనిచేసినంతకాలం ఉంటుందండి ప్రజాస్వామ్యంలో. అయితే ఇది పూర్తిగా ఉంటుందంటే మనకి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఉత్తరప్రదేశం, భారతదేశ చరిత్రలో ఉత్తరప్రదేశం ఇచ్చిన ఉదాహరణ లేదు. అక్కడ అందరు ప్రజలు అనుకొని ఇటు తిరగబడ్డారు. ఇప్పుడు కన్షీరామ్ గారు, మాయావతి గారు చేసిన ఎక్స్పెరిమెంట్, అటువంటి ఎక్స్పెరిమెంట్ ఇంకెక్కడ జరగల భారతదేశంలో. ఎక్కడ లేదు అది. కనుక జరిగిన రోజు ఇక్కడ మార్పస్ అది జరిగిన రోజు అప్పుడు మన ఇంకోలో ఈ వర్గం కాదు. అప్పుడు మనం మేము అనేది వచ్చేస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అనేది అంటే జనరల్గా చెప్తుంటారు జనరల్గా అందరు. నా అధికారం, నా స్వార్థం, నేను నిలవాలి అనుకున్న వాళ్ళందరూ బాగా తప్పని వాళ్ళందరూ ఈజీగా కలిసిపోతారు. మిగతా వాళ్ళకి తొందర కలవరు. అంటే ఏదైనా ఒక ఆస్పిరేషను, ఒక స్ట్రాంగ్ విషయం ఏవో ఉండాలి. అనేక దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. కానీ బట్ అది ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రెండు కులాలే పరిపాలిస్తే శాశ్వతంగా అని మన తొందరగా చెప్పడం అనేది చాలా ప్రీమెచ్యూర్ అవుతుంది. ఏం మార్పు వస్తుంది తెలియదు వాళ్ళకి. మనం ఉత్తరప్రదేశ్ చూసాము, ఉత్తరప్రదేశ్ గ్లేరింగ్ ఎగ్జాంపుల్. అక్కడ తిరగబడింది, చూసాం ప్రభుత్వం, మార్పు వచ్చింది. అక్కడ వచ్చింది అటువంటి మార్పు ఇక్కడ రావచ్చు. అయితే ఆ పరిస్థితులు ఇక్కడ వచ్చి అందరు కలిసి కూర్చొని మనం కావాలనుకున్నప్పుడు అది తప్పకుండా మార్పు వస్తుంది. అదే లేదు, అది ఎప్పుడు వస్తుందని వెళ్ళి వర్తమానంలో. అంటే కేవలం అది ఆ పరంగా చూడటం కంటే కూడా మిగతా విధానపరంగా కూడా వచ్చేవి, అంటే కొన్ని ఎన్నికల్లో అవినీతి ప్రధాన అస్త్రం కింద ప్రభుత్వాలు పడిపోయినాయి. అవును, నియంతృత్వ పోకడల్ని ప్రశ్నిస్తూ ఇందిరాగాంధీ ప్రభుత్వం పడిపోయింది. అవును, కాబట్టి విధానపరంగా ఎప్పుడైతే ప్రజలందరూ మేము వి ది పీపుల్ ఉన్నారే, వి ది పీపుల్ ఎప్పుడైతే విధానపరంగా ఆలోచించడం ప్రారంభిస్తారో అప్పుడు కులము మతము డైల్యూట్ అయిపోతుంది. మతం కాదు, కులం మాత్రం డైల్యూట్ అయిపోతుంది. మతం డైల్యూట్ అవ్వటం కష్టం, కానీ మతాధారిత కులం, మతంలో భాగమే కాబట్టి కులము, ఇప్పుడున్న ఈక్వేషన్ కొంచెం మారే అవకాశం ఉంటుంది విధానపరంగా ప్రజలందరూ ఆలోచించినప్పుడు. అది మారుతుంది అప్పుడు. ఆ మార్పు కోసం వెయిట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్.